నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ బడా వికెట్ ఒకటి డౌన్ అయిపోతుంది. ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబుతో త్వరలో భేటీ కాబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈఎంసీకి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. సో వైసీపీ ఎంపీ ఆయన బడా నేత వైసీపీలో చెప్పుకోవడానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అంతేకాకుండా త్వరలోనే చంద్రబాబు గారిని కలవబోతున్నారు, భేటీ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియా అంతా. దాని గురించి ఇందుకే ఎవరా బడా నేత అంటారు వైసీపీకి సంబంధించిన? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మోగుడు శ్రీనివాసరెడ్డి గారు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. సో దానికి కారణం ఆయన చెప్తుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో ఆ బడా నేత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మోగుడు శ్రీనివాసరెడ్డి గారు ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీలో ఆయనకి సరైన గౌరవం దక్కట్లేదు, సో అందుకని చెప్పేసి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఈసారి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన స్థానంలో ఆయన కొడుకు మాగుట్ట రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారని చెప్పారు. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యంగా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. దీని కారణం వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం దొరకట్లేదు. మీరు అలాగే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. ఈయన మాగుట శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆయన తరం అయిపోవచ్చు రాజీనామా చేశారని అనుకోవచ్చు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇంకా పదవి కాలం ఇంకా ఉంది, అయినా కూడా రాజీనామా చేశారు. దానికి నేను చెప్పిన కారణం ఏంటంటే, ఒంగోలులో నెల్లూరు సిటీలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరు సిటీలో ఎవరినైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ప్రకటించారో అదే ఆయనని కాంటాక్ట్ చేసుకుంటా, ఆయన దగ్గర ఆయన ఆయన్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా సెంట్రల్ ఆఫీస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సో దీని గురించి ఆయన ఈ విషయంలో ఆయనకి పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది. అండ్ ఇదే కాదు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నాయకులు దో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలును ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఆయన స్వస్థలం నెల్లూరు. సో మీరు చూసుకున్నట్లయితే నెల్లూరు రెడ్డి సందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దీని కారణం ఏంటంటే, మిగతా జిల్లాలో రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకుంటే నెల్లూరు జిల్లా నాయకులు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోంగొచ్చుకున్నారు. వీళ్ళందరూ కూడా స్వతహాగా భూస్వాములు. సో ప్రతి ఒక్కరు అందరూ బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు. మామూలుగా రాజకీయాల్లో పార్టీ నుంచి డబ్బులు ఆశిస్తే అభ్యర్థులు, ఇక్కడ నెల్లూరు జిల్లా అభ్యర్థుల విషయానికి వస్తే వీళ్ళందరూ పార్టీకి ఫండింగ్ ఇచ్చుకుంటూ ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినప్పటి నుంచి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాలంటీర్స్, మధ్యలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానివ్వండి లేదంటే ఇటువంటి మిగతా అధికారులు కానీ ఎవరికి ప్రమేయం లేకుండా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్ గా ఆయన వాలంటీర్స్, మధ్యలో ఉన్న మెకానిజం మొత్తం ఆయన పక్కన పెట్టారు. సో మామూలుగా ఏంటంటే, నెల్లూరు జిల్లా నాయకులు కోరుకునేది వాళ్ళు ఆస్తులు ఇవన్నీ కంటే కూడా వాళ్ళ ప్రజలకి ఏదైనా సేవ చేయాలి, ప్రజలకి నాయకత్వం వహించాలన్న ఆ కోరికతో వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఎప్పుడైతే ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చారో, అండ్ మీరు చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు అందరూ కూడా కొంతమంది ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడిన వాళ్ళు, అందరూ కూడా సీనియర్ నాయకులు, చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు గతంలో నిర్వహించిన వాళ్ళు. మీరు రామనారాయణ రెడ్డి గారు గతంలో ఫైనాన్స్ మినిస్టర్ చేశారు, నల్లప్రగడి ప్రసన్నకుమార్ రెడ్డి గారు గతంలో మినిస్టర్ చేశారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ ఎంపీ, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ రాజ్యసభ సభ్యులు. సో వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ నాయకులు. ఇట్లాంటి సీనియర్ నాయకులు ఉన్నప్పుడు ఒక జూనియర్ నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్ గారిని అక్కడ జిల్లాలో మంత్రిగా పెట్టారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ సీనియర్ నాయకుడికి సీనియర్ నాయకులు కలుపుకోకపోవడంలో ఆయనకి ఫెయిల్ అయ్యాడు. సో దాంతో వీళ్ళకి అనిల్ కుమార్ యాదవ్ గారి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ మొదటి నుంచి కూడా వచ్చింది. సో అప్పటి నుంచి డే వన్ నుంచి కూడా వీళ్ళందరూ సమయం కోసం ఎదురు చూస్తున్నారనమాట, వాళ్ళ అసహనాన్ని అసంతృప్తిని వెళ్ళగట్టడానికి. సో 5 సంవత్సరాలుగా ఏంటంటే చాలా ఓపిక పట్టారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో చేయించుకోవాల్సిన పనులు చాలా ఉంటాయి, రావాల్సిన బిల్లులు ఉంటాయి. సో అవన్నీ ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకా వాళ్ళు ఇంకా భరించలేక ఎన్నికలు సమీపించారు కాబట్టి. సో వాళ్ళ అసహనాన్ని అంతా వ్యక్తపరుస్తూ, అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఇవాళ ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. యాక్చువల్లీ మాగుంట శ్రీనివాసరావు గారికి చాలా సార్లు బాలినేని గారు సపోర్ట్ ఉన్నారు, చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది తాడేపల్లి ప్యాలెస్ లో తాడేపల్లి పెద్దలకు కూడా.
మాగుంట శ్రీనివాసుల్ని బయటకు పంపించడానికి ఏదో ఒకటి ఏంటి, ఆయన్ని కొంచెం మన పార్టీలో ఉండేలాగా చేయండి అని చెప్పించేసి అని చాలా సార్లు బాగానే ట్రై చేశారు. బట్ తాడపల్లి పెద్దలు మాత్రం ఆ విషయాన్ని పెడచమని పెట్టేశారు. సో ఈవెన్ సజ్జల గారు మాగుంట శ్రీనివాసులు గారు ఇంటికి వెళ్ళి అడిగినా కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు తిరిగి వైసీపీలో ఉండడానికి. ఇప్పుడే వస్తుంది బ్రేకింగ్ న్యూస్, బాలయన శ్రీనివాస రెడ్డి గారు కూడా వైసీపీ రాజీనామా చేయొచ్చు. ఆయన ఇందాకే ఒక కొన్ని గంటల క్రితం ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన కూడా వైసీపీ అధిష్టానం మీద ఆయన అసంతృప్తిని వ్యక్తపరిచారు. సో నెక్స్ట్ బాలయన శ్రీనివాస రెడ్డి గారు కూడా రాజీనామా చేయొచ్చు పార్టీలో. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీతో ఉన్నారు, ఏంటంటే ఓటర్లు నా ముఖం చూసి నా బొమ్మ చూసి ఓట్లు వేస్తున్నారు. సో నేను నా ఓటర్లు నా వాలంటీర్స్ మధ్యలో నాకు ఎటువంటి నాయకత్వం అవసరం లేదు అన్న విషయంలో ఆయన క్లారిటీగా ఉన్నారు. గెలిస్తే ఆయన ముఖం చూసి గెలవాలి, ఓడిపోయినా పర్లేదు దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనే క్లారిటీతో ఆయన ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ సీనియర్ నాయకుల యొక్క డిమాండ్స్ ని ఆయన ఎటువంటి కన్సిడరేషన్ చేసే పరిస్థితిలో లేదు. గెలిచినా ఓడినా ఆయన కేవలం ఆయన మాట చెప్పి, అంటే రబ్బర్ స్టాంప్ లా కొంతమంది నాయకులు ఉంటారు కదా, ఆయన చెప్పింది విని ఎక్కడ సంతకం పెట్టుకుంటే పెట్టాలి, కేవలం అలాంటి నాయకులతోనే ఆయన ముందుకు వెళ్ళాలని, ఆయన రాజకీయ భవిష్యత్తు రాజకీయాలు భవిష్యత్తులో చేయాలనేసి ఒక క్లారిటీగా ఉన్నారు. సో ఆ క్లారిటీ ప్రకారం ఆయన సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టేస్తున్నారు, దో వాళ్ళు వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అవుతామన్నది కూడా. ఇంకొకటి ఏంటంటే నెల్లూరులో కూడా మీకు రేపు మార్చి 2వ తారీఖున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభని భారీ మీటింగ్ పెడుతున్నారు. ఇందులో నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో చేరబోతున్నారు. మీరు చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ డెప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆత్మ లాంటి వ్యక్తి, వరుసగా ఆయన బాబాయ్ అవుతాడు. మొదటి నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ గారి రాజకీయ వ్యవహారాలన్నీ కూడా రూప్ కుమార్ యాదవ్ గారికి చూశారు. రూప్ కుమార్ యాదవ్ గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చిన విభేదాలతోనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తప్పించి నర్సరావుపేటకి ఎంపీగా మార్చారు. సో అలాంటి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వేమిరెడ్డి గారి ఆధ్వర్యంలో. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా బలాబల నేతలు, మున్సిపల్ చైర్మన్ స్థాయి వ్యక్తులు, జిల్లా స్థాయి వ్యక్తులు, అలాగే మండల స్థాయి వ్యక్తులు అనేక మంది ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వైసీపీ అధిష్టానం మీద వాళ్ళందరూ కూడా మార్చి 2వ తారీఖున వైసీపీలో తెలుగుదేశంలో చేరు. అండ్ ఇంకొక మాట శ్రవణ్ గారు ఇక్కడ ఏంటి అని అంటే, సో ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది, బట్ ఎంపీ స్థానానికి అయితే కాదు. ఇక్కడ బాలినేని గారు కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చినట్టుగా మీరు చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేశారని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే బాలినేని కావచ్చు మాగుంట కావచ్చు ఎంత సన్నిహితులు అనేది మనం ఎప్పటి నుంచి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఇప్పుడు మాగుంట గారు టీడీపీలోకి వస్తున్నారు కాబట్టి బాలినేని గారు కూడా మళ్ళీ టీడీపీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా వేరే పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? టీడీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బూత్ స్థాయి నుంచి కూడా క్యాడర్ ఉంది. ఒక సీనియర్ చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక సీనియర్ నాయకత్వం ఉంది, అలాగే లోకేష్ గారి రూపాన ఒక భవిష్యత్ యువనేత ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి కేంద్రంలో ఒక జాతీయ పార్టీ. సో కాబట్టి ఇలాంటి సీనియర్ నాయకులు ఎప్పుడైనా సరే అధికారంలో బలంగా ఉన్న పార్టీకే వెళ్ళడానికి చూస్తారు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే బాలయన శ్రీనివాస రెడ్డి గారు తెలుగుదేశానికే జాయిన్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. సో వీళ్ళందరూ ఇప్పటికే తెలుగుదేశం అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు మన సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన హామీ మేరకే మాగుంట శ్రీనివాస రెడ్డి గారు బహిరంగంగా ఏదో ప్రశ్నలు పెట్టి ఓపెన్ అప్ అయ్యారు. ఇటు మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి కానివ్వండి, అటు బాలయన శ్రీనివాస రెడ్డి గారికి కానివ్వండి, ఇద్దరికి హామీ వచ్చింది అధిష్టానం నుంచి. ఇప్పుడు మాగుంట గారి సామ్యం నుంచి ఎంపీకి, బాలయన గారికి ఎమ్మెల్యే స్థానం ఒంగోలు నుంచి ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఓకే, సో చూద్దామండి అసలు మరి మాగుంట గారు బాలినేని గారు ఎంత సన్నిహితంగా ఉంటారని మొదటి నుంచి చూసాము. మాగుంట గారిని వైసీపీలో ఉంచడానికి చాలా ట్రై చేశారు బాలినేని, ఇప్పుడు ఫైనల్ ఇద్దరు రాజీనామా చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది, మీరు అన్నట్టు టీడీపీలోనూ చేరతారా, ఎందుకంటే స్థానాలు కూడా మీరు ఖరారు అయ్యా అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్.